నమస్తే భారత్. మహారాష్ట్రలో ప్రతి ఏటా బెయిల్ పోలా అనే పండగ జరుగుతుంది. రైతులు తమకి ఎంతగానో సేవ చేస్తున్న పశువులకు కృతజ్ఞతగా ఆ పండగ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో పశువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కానీ అలాంటి పవిత్రమైన రోజున అంబా గ్రామానికి చెందిన రైతులు 6 ఆవులు 4 దూడలు విద్యుత్ ఘాతానికి బలవటం చూసి పూర్తి దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయంపై నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం సురేష్ జోషి అనే ఒక ఆలయ అర్చకుడు లతీఫ్ షేక్ అనే వ్యక్తిపై 4 ఆవులు 2 దూడల మరణానికి అతనే కారణమంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంబా గ్రామంలోని గౌశాల భాగేశ్వరి ఆలయంలో 12 నుండి 15 ఆవులను 2 దూడలను పెంచుతున్నారు. ఆగస్టు 26న బెయిల్పోల పండగ సందర్భంగా మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో 4 ఆవులు 2 దూడలు మరణించి ఉండటం గుర్తించారు. ఆవులు దూడలు గడ్డిమేసే ప్రదేశానికి దగ్గరలో ఉన్న బాబా నజరుద్దీన్కి చెందిన భూమిని ఈ లతీఫ్ షేక్ సాగు చేస్తున్నాడు. అయితే అతడు ఎవరికి చెప్పకుండా ఎటువంటి అనుమతులు లేకుండా పొలం గట్టున ఉన్న కంచెకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. దీంతో 4 ఆవులు 2 దూడలు ఆ విద్యుత్ ఘాతానికి బలయ్యాయని జోషి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొన్ని ఆవుల్ని దూడల్ని గుర్తించలేకపోయామని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అవే కాకుండా 2 అడవి పందులు కూడా ఆ విద్యుత్ ఘాతానికి బలైనట్లుగా ఎఫ్ఐఆర్లో ఉంది. చనిపోయిన ఈ ఆవులు దూడల ధర సుమారు 1.5 లక్ష ఉంటుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బెయిల్పోల పండుగ రోజున ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో పండుగ జరుపుకోలేదు. కన్నీళ్లతోనే ఆ గ్రామ మహిళలు చనిపోయిన ఆవులకి దూడలకి హారతులిచ్చి 700-800 చీరలు సమర్పించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పార్తూర్ పోలీసులు లతీఫ్ షేక్ను అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 427 మరియు 429 కింద కేసులు నమోదు చేశారు. పశువుల పట్ల అమానుషంగా వ్యవహరించడం, వాటిని చంపటం వంటి వాటిపై ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు. పార్తూర్ పోలీస్ స్టేషన్కి చెందిన ఒక సీనియర్ అధికారి లతీఫ్ షేక్ను అరెస్ట్ చేసి కోర్టు కస్టడీకి పంపించామని స్పష్టం చేశారు. హిందువులు, ముఖ్యంగా రైతులు ఎంతో పవిత్రంగా భావించే ఆవుల్ని చంపటం నిజంగా దుర్మార్గమైన చర్య. అదేదో తెలియక చేశారని ఖచ్చితంగా అనుకోలేం. ప్రతిరోజు ఆవులు అక్కడే గడ్డి మేస్తాయని తెలిసి కూడా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కంచెకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం, అది కూడా పశువులకు కృతజ్ఞతలు చెల్లించుకునే బయల్పొల పండుగ రోజునే చేయటంలోనే అతని ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా అటువంటి రాక్షసులను కఠినంగా శిక్షించడంతో పాటు ఇకపై ఇటువంటివి జరగకుండా నియమ నిబంధనల్ని కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.